హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎరువుల శాఖ, ఎరువుల కంపెనీ నుండి మనకు నిజంగా అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి ఒక సంవత్సరం ఆ తర్వాత మీకు పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో ట్రైనింగ్లో నెలకు 30,000 రూపాయలు జీతం ఇస్తూ, అలాగే మనకు ట్రైనింగ్లో ఉండడానికి ఆ వసతి కానీ భోజనం కానీ ఇంకా మనకు మొత్తం ఫ్రీనే అన్నమాట. సో దానితోడు మనకు 2,500 రూపాయలు మనకు ఫిక్స్డ్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేయొద్దు. డిగ్రీ వాళ్లకు, ఎంబీఏ వాళ్లకు, ఇలా వివిధ డిగ్రీ వాళ్ళకి ఇక్కడ ఈ యొక్క ఉద్యోగాలు అయితే మనకు భర్తీ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పర్మనెంట్ అయితే నెలకు 81,000 జీతంతో మనం ప్లేస్ అవ్వచ్చు. సో చాలా చాలా మంచి అవకాశం. ఈ వీడియో మీకు చాలా క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు, అలాగే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేయడం మీ బాధ్యత అండి. సో మీరు లైక్ చేస్తే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్. మనకి నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఎరువుల కంపెనీ అని చెప్పొచ్చు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండి ఇది. సో మనకు చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్టెడ్ అవుతారో వాళ్లకు 30,000 రూపాయలు పర్ మంత్ లంసమ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్ కూడా. సో అలాగే ఫ్రీ లాడ్జింగ్ ఫెసిలిటీ, అంటే హాస్టల్లో మీకు ఉండడానికి వసతి కూడా వాళ్ళు కల్పిస్తారు. అలాగే మీకు తినడానికి తిండి ఇదంతా కూడా అకామిడేషన్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు ఈ మేనేజ్మెంట్ ట్రైనీస్కి ఫిక్స్డ్ అలవెన్స్ కూడా 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్ అనేది. సో చాలా మంచి అవకాశం అండి. ట్రైనింగ్లోనే మనకి ఇంత మంచి అవకాశం కల్పిస్తున్నారు. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ట్రైనింగ్, సో వీళ్ళను E1 గ్రేడ్ కింద స్కేల్ పే చూడండి 40,000 రూపాయలు బేసిక్ పేతో మిమ్మల్ని వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వన్స్ మీకు పర్మనెంట్ జాబ్ వచ్చిన తర్వాత మీకు బేసిక్ పేకి, అంటే ఈ 40,000 రూపాయలకి, సో మనకు 43.7% VDA అని, ఇంకా 34% HRA అని చెప్పి, ఇంకా ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని నెలకు 81,000 రూపాయలు జీతం అయితే మీ చేతికి వస్తుంది. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీకు అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే. ఓకే చూడండి, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్. జూన్1వ అఫీషియల్ వెబ్సైట్ అయితే పెట్టడం జరిగింది, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎరువుల కంపెనీ అనమాట. ఇక్కడి నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. సో వివిధ విభాగాల్లో అయితే మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి. సో మీకు ఈ నోటిఫికేషన్లో గమనించినట్లయితే కెమికల్ విభాగంలో 51 పోస్టులు అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ 4 ఇయర్స్ చదివిన వాళ్ళు, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీలో కానీ చదివిన వాళ్ళు అర్హులు అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా అవసరం లేదండి. ఇక తర్వాత మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ విభాగంలో 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రికల్ విభాగంలో 27 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 18 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే సివిల్ విభాగంలో 4 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఫైర్ విభాగంలో 1-2 ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సిసి ల్యాబ్ విభాగంలో 1 పోస్ట్ను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా మనకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో 3 ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో అలాగే మనం చూసుకున్నట్టయితే మార్కెటింగ్ విభాగంలో మనకు 10 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. సో దీనికి చూడండి, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కానీ, సైన్స్ గ్రాడ్యుయేట్ కానీ చదివిన వాళ్ళు అర్హులు అనమాట. దాంతోపాటు చూడండి, 2 ఇయర్స్ రెగ్యులర్ ఫుల్ టైమ్ యూజీకి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. ఎంబీఏ, ఎంఎంఎస్, ఎంబీఏ అగ్రికల్చర్, ఎంబీఏ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీఏ అగ్రికల్చర్ వీటిలో చేసిన వాళ్ళు దీనికైతే అర్హులండి. ఆ తర్వాత మనకు హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో కూడా 5 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారండి. సో దీనికి డిగ్రీ అనేది ఏ విభాగంలో పాస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అంటే డిగ్రీతో పాటుగా మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా ఉండాలి. సో దేంట్లో అంటే బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, ఎంబీఏకి సంబంధించి సమానమైన అర్హత కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ మేనేజ్మెంట్లో అలా ఉన్నవాళ్ళు, ఇంకా హ్యూమన్ రిసోర్స్లో కానీ, పర్సనల్ విభాగంలో కానీ, సోషల్ వర్క్ విభాగంలో కానీ, వెల్ఫేర్లో కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కానీ, లేబర్ స్టడీస్లో కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు, అంటే ఆ యొక్క పీజీ చేసిన వాళ్ళు డిగ్రీ తర్వాత ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్ విభాగానికి అర్హులు అనమాట. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కూడా మనకు 4 ఉద్యోగాలని భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి ఏ డిగ్రీ చదివినా పర్లేదు, అయితే డిగ్రీతో పాటుగా మీకు ఎంబీఏ చేసి ఉండాలి. ఓకేనా? హెచ్ఆర్ విభాగంలో కానీ, లేకపోతే మీకు ఇక చూడండి
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులు అనమాట, హెచ్ఆర్ విభాగాల్లో. సో అడ్మినిస్ట్రేషన్ విభాగానికి. ఇంకా కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో కూడా 3 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి కూడా ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు, దాంతోపాటు మీరు ఎంబీఏ చేసి ఉండాలన్నమాట. సంబంధించిన విభాగాల్లో ఎంబీఏ అనేది మీరు చేసి ఉండాలండి. సో ఈ ఉద్యోగాలకు చూడండి, యువర్ కేటగిరీకి 18-27 ఇయర్స్ వరకు కూడా వయసు అర్హత ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో 18-27 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే, నేను ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఆ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ క్యాడర్లోకి తీసుకుంటారు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మనకు 1000 రూపాయల ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనము ఆన్లైన్ విధానంలో అయితే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఆడవాళ్లకు ఎటువంటి ఫీజు అయితే ఏమీ లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు మనకు సొంత రాష్ట్రం హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, బెంగళూరులో మనకు దగ్గరలో చెన్నై కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుందండి. సో మన సొంత రాష్ట్రాల్లోనే మనము ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు, దూరం కూడా వెళ్లాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట. సో క్లియర్ కదా? సో మీకు కింద లింక్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా అప్లై అయితే చేసుకోండి, ఎవరు మిస్ చేయొద్దు. ఓకే? సో ఈ ఉద్యోగాలకు మనము ఎప్పటి నుంచి ఎప్పటి లోపల అప్లై చేయాలి అని చెప్పి చూసుకుంటే నోటిఫికేషన్లోనే మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకు ఈ ఉద్యోగాలకు అంటే మనము 8వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అంటే ఈ రోజుటి నుంచే మనకు ఆన్లైన్ లింక్ అనేది యాక్టివేట్ అయింది, కింద లింక్ ప్రొవైడ్ చేశాను, గమనించండి. మనకు 1వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవడానికి వీలైతే కల్పించారు, లేట్ చేయొద్దండి, చాలా మంచి అవకాశం ఇది. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.